పంచాయతీకి నిరంబడడానికి పోరాటానికి మార్ పేరైన స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు శాసనసభ్యుడు పార్లమెంట్ సభ్యుడు గీతా పనివారల సంఘాన్ని దేశవ్యాప్తంగా నిర్మించిన నేత కార్మిక ఉద్యమాలకు మారు పేరుగా విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి గ్రామ స్థాయికి తీసుకువెళ్ళి యువత రాజకీయాల్లోకి రావడాని యొక్క ఆవశ్యకతను గుర్తించి యువతను ప్రోత్సహించి తన జీవిత కాలమంతా కూడా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి నేటి యువతరానికి ఒక ఆదర్శప్రాయుడిగా ఉన్న కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా గారికి అలాగే మంత్రివర్యులు సోదరులు జగదీశ్వర రెడ్డి గారికి రాష్ట్ర సిపిఐ ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ పెద్దలు చాడా వెంకట్ రెడ్డి గారికి పెద్దవులు సుధాకర్ రెడ్డి అన్న గారికి బుర్ర నర్సయ్యగౌడ్ గారికి అదేష్ పాషా గారికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ శాఖ రామకృష్ణ గారికి పెద్దలు నారాయణ గారికి గౌరవ పెద్దలు మిత్రులు మాజీ సహచర పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి రాజశేఖర్ గౌడ్ గారికి చెరుకు సుధాకర్ గారికి గౌరవ మాజీ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు స్వతంత్ర సమర యోధులు పితృ సమరులైన స్వతంత్ర సమర యోధులకి సమయం తక్కువ కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ వేదిక మీద ఉన్న పాత్రికేయ మిత్రులకి ఆడబిడ్డలకి ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ నన్ను ఆహ్వానించినందుకు పెద్దలు ధర్మభిక్షన్ గారి కుటుంబ సభ్యులు బొమ్మగారి ప్రభాకర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నా బాధ్యతగా రాజకీయాల్లో మళ్ళీ విద్యార్థి దశ నుంచి వారిని నేనున్న ప్రాంతం హయాత్నగర్ నల్గొండ ప్రాంతం వారు మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆదర్శంగా తీసుకొని వారి యొక్క జీవిత చరిత్ర గురించి పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు చెప్తూ వచ్చినారు. ధర్మభిక్షం గారు ఆర్య సమాజం తప్పుడు రజాకర్లకు వ్యతిరేకంగా తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న దొరల నిరంకుశతానికి వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమంలో పాలు పంచుకుంటూనే తర్వాత శాసనసభ్యుడిగా 52లో 57లో 62లో 91 96లో పార్లమెంట్ సభ్యుడిగా తను నిర్మించిన నమ్మిన ఆశయాలకు అనుగుణంగా యువతని రాజకీయాలకు తీసుకొస్తూ వారు నేర్పిన ఎన్నో ఆశయాలని ఆదర్శంగా తీసుకుంటూ ఒకటి ముఖ్యంగా ప్రస్తావించాల్సిన విషయం హైదరాబాదులో రెడ్డి హాస్టల్ చదువుకుంటూ విద్యార్థిగా ఉంటూనే ప్రజాధనంతోటి సేకరణ చేస్తూ సూర్యాపేటలో రెడ్డి హాస్టల్ నిర్మించి ఎంతోమంది నాయకులకి ఉపనూతన పురుషోత్తం రెడ్డి నుంచి ఎంతోమంది నాయకులకు వారు అక్కడ విద్యను అభ్యసించే ఒక అవకాశం కలిగించడం మరి అప్పుడు రాజ్బహదూర్ వెంకట్రామరెడ్డి గారు మీ పేరు భిక్షం కాదు ధర్మభిక్షం అని పేరు మార్చి విద్య ఎంత ముఖ్యమో తను విద్యార్థిగా ఉంటూనే ప్రజా సేకరణలు చేసి మళ్ళీ హాస్టల్ నిర్మించి విద్యార్థులకు ఎంతో అవకాశంగా నేర్పించినాడు. నేను వారిని ఆదర్శంగా తీసుకుంటూనే అమెరికాలో ఉంటూ మళ్ళీ నల్గొండ జిల్లాలో గౌడ హాస్టలు ఇక్కడ మిత్రులు నర్సయ్య గారు ఉన్నారు, ధనంజయ గౌడ్ గారు, ఇంకా మిగతా మిత్రులంతా కూడా కలిసి నల్గొండ శంకర్ గౌడ్ యొక్క మిగతా బృందంతో కలిసి వచ్చినప్పుడు నాకున్న నా జీవితంలో చాలా గర్వించదగ్గ రోజు పెద్దలు ధర్మభిక్షం గారితో వారిని ఆదర్శంగా నిర్మించిన గౌడ హాస్టల్ ప్రారంభోత్సవం చేయించుకోవడం జరిగింది. ఇక్కడ 2-3 విషయాలు గౌరవ కీర్తిశేషులు ధర్మభిక్షం గారి గురించి, వారి చరిత్ర గురించి, వారి జీవిత కాలం గురించి మనందరికీ ఇక్కడ మీరు ఉన్న అందరికీ కూడా తెలుసు. గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా
ఆహ్వాన కమిటీ తరఫున నేను కూడా భాగం వారిని ఆహ్వానిస్తూ రెండు మూడు విషయాలు ఇక్కడ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. ఇవాళ డి రాజా గారు కూడా మాట్లాడుతూ 70 సాలమే ఈ దేశ క్యాకరా అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటాడు, కానీ 75 సాల్ ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పి సభలో నిర్వహించుకుంటున్న ప్రధానమంత్రికి తెలిసి రావాలి మళ్ళీ 70 సాలమే క్యా హువా దేశ్ మే అనేది. ఎంతో గొప్ప నాయకులు ధర్మవృక్షం లాంటి వారు ప్రజా సంస్థలని ప్రజల కొరకు నిర్మించిన ప్రజారంగ సంస్థలని ప్రజల ఆస్తులతో నిర్మించబడ్డాయి, కార్మికుల చెమటతో నిర్మించబడ్డాయి, కాబట్టి వాటిని ప్రజలకే చెందాలి ఆస్తులను నిర్మించడం జరిగింది. ఇవాళ ఇంచుమించు 20 లక్షల కోట్లకు విలువ చేయగలిగే ఎల్ఐసి కూడా అప్పుడున్న నెహ్రూ గారు కానీ తర్వాత క్రమంలో ఈ భారతదేశం నడిపించిన పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రులు నిర్మించడం జరిగినది. కార్మిక ఉద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించినది. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడానికి కొరకు కమ్యూనిస్ట్ పార్టీ ఎంతగానో కృషి చేసినది. అలాంటి కృషిలో గౌరవ పెద్దలు ధర్మవృక్షం గారు అత్యంత గుర్తింపదగిన జాతీయ నాయకులు. ఇవాళ భారతదేశం ఒక నియంత్రితం, నేను విద్యార్థి దశగా ఉన్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకోవడం జరిగినది, మతం మత్తు లాంటిది రా అని చెప్పి గోడల మీద రాసుకునే వాళ్ళం. అప్పుడు దేశభక్తి వాడు అబ్బస్తుత్తట, నిజం మాట్లాడేవాడు పరదేశ తుత్తట. ఇవాళ నిజం మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకులను నంచి వేస్తూ ప్రశ్నించిన వాళ్ళని దేశ ద్రోహులుగా చిత్రీకరించే దౌర్భాగ్యం ఈ దేశ పరిస్థితులు నెలకొన్నది. పెద్దలు రాజాగారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పినారు, నేను వాటి జోలికి ఎక్కువ వెళ్లకుండా ధర్మభిక్షం గారి యొక్క ఆశయం ఏంటంటే యువత రాజకీయాలకు వచ్చినప్పుడే దేశ పరిస్థితులు రాజకీయ పరిస్థితులు మారుతాయి. ఇవాళ పెద్దలు జగదీశ్వరుడు గారు మాట్లాడుతూ మాట అన్నారు, నేను ఇక్కడ కోరేది వారిని ఆదర్శంగా తీసుకుని ఇవాళ నిరంకుశత్వం ఎక్కడున్నా కూడా ఎదిరించాలి. తెలంగాణ ముఖ్యంగా సూర్యాపేట ఉద్యమాలకి అడ్డ ఆ సూర్యాపేట గడ్డ. ఆ ప్రాంతం నుంచి ఎదిగిన గౌరవ పెద్దలు ధర్మభిక్షంగా ఆదర్శంగా తీసుకుని ఇవాళ వారి జయంతి ఉత్సవాలు ముగింపు సభ జరుపుకుంటూ ఉన్నాం. మనం నేర్చుకోవాల్సింది, ఇక్కడ ఒక అంశాన్ని తీసుకోవాల్సింది, నియంతృత్వం ఎక్కడున్నా దేశంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా ఎదిరించాల్సిందే. అట్టడుగు వర్గాలకి బడుగు బలైన వర్గాల కొరకై పోరాడింది ధర్మభిక్షం గారు. కుల మతాలకు అతీతంగా ఒక ఆశ నిర్మించడం జరిగినది. ఎంతోమంది యువకులను రాజకీయాలు తీసుకొచ్చి ప్రోత్సహించినాడు. ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా ఇక్కడున్న నా యువతకి యువ సోదరుడికి నా విజ్ఞప్తి, వారిని ఆదర్శంగా తీసుకొని ధర్మభిక్షంగా ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పోరాటం చేయాలి. ఈ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో అట్టడుగు వర్గాలకి అల్పసంఖ్యాక వర్గాలకి మైనార్టీ వర్గాలకు కూడా ప్రశ్నించే హక్కు నేర్పించినాడు. అలాంటి ఆదర్శంతోనే ధర్మభిక్షం గారు జీవించినారు. వారిని ఆదర్శంగా తీసుకుని మనం పోరాడాల్సింది. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతం పూర్వీకులు అక్కడ ఉన్న పెద్దలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగం పంచుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ కీర్తిశేషులు ధర్మభిక్షం గారు కూడా సాయుధ రైతాంగ పోరాటంతో రజాకారికి వ్యతిరేకంగా ఈ తెలంగాణ ప్రాంతంలో జన్మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఇవాళ మనం గర్వంగా ఈ తెలంగాణ రాష్ట్రం చెప్పుకుంటున్న దాంట్లో వారి రక్తం వారి చెమట ఉన్నది, వీరి యొక్క రక్తం చెమట ఉన్నది, మన తాత ముత్తాతల యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది, వారి ప్రాణ త్యాగాలు ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒకరోజున ధనిక రాష్ట్రం కాలే. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కావడానికి కీర్తిశేషులు ధర్మభిక్షం లాంటి ఎంతో తెలంగాణ హాని ముత్యాలు ఉన్నారు, వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వాలపైన ఉన్నది. మిత్రులు సోదరుడు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు ఇక్కడ వచ్చినారు, వారికి నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠ్యపుస్తకాలలో పెద్దలు ధర్మభిక్షం లాంటి ఒక పోరాట చరిత్రని వారు ఏర్పాటు చేయాలి. ధర్మభిక్షం గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన తెలంగాణ ప్రాంతానికి కానిమిత్తమైన ధర్మభిక్షం గారి యొక్క దేశ నాయకుడు. తెలంగాణ ప్రాంతానికి ఒక్కటే కాదు, సమైక ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రానికి ఒక్కటి కాదు. కాబట్టి అలాంటి నిజమైన నివాళనేది పార్టీలకు అతీతంగా ఇవాళ అందరం వచ్చినాం ఇక్కడ. సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అందరం వచ్చినాం ఇక్కడ. బీజేపీ కూడా రావాల్సి వచ్చింది, రావాల్సి ఉండే. కానీ వారిని కోరుకునేది ఏంటంటే, ఏ విధంగా అయితే మనం రాజకీయాలకు అతీతంగా గుమిగూడినామో, మనం రాజకీయాలకు అతీతంగా రేపటి యువతకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనేది ఆలోచించాల్సింది. వారి జయంతి ఉత్సవాల ముగింపుకు మనం ఇవ్వాల్సిన మెసేజు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా మనం కోరాల్సింది, అడగాల్సింది, యువతను ఉత్తేజపరచాల్సింది.
రేపు రాజకీయాలు మీరు ఏ పార్టీలో చేరండి కానీ రాజకీయాలు కరండి రాజకీయాలలో ప్రభుత్వాలు జరుగుతున్న అవినీతిని ఏ పార్టీ ఉన్నా కూడా ప్రశ్నించండి పోరాట పటిమను నేర్చుకోండి ఈ తెలంగాణ సాయుధ రైతాంగం పోటీసిన చరిత్ర ఈ గడ్డ ఈ తెలంగాణ ప్రాంతం నియంతృత్వాన్ని అవినీతిని ఎదుర్కొంటుంది పోరాటం చేస్తుంది అది రేపటి యువత ఇక్కడ తెలంగాణ బిడ్డలు మీ భవిష్యత్తు కొరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం ఆ బిడ్డల భవిష్యత్తు ఉండాలంటే ప్రశ్నించడం నేర్చుకోండి ఏ పార్టీ అయినా సరే ఏ ప్రజా ప్రతినిధి అయినా సరే అవినీతికి పాల్పడితే ఎదురించండి ప్రశ్నించండి ఇవాల దేశంలో ప్రశ్నించే గొంతులను మూసివేసే ప్రయత్నం జరుగుతా ఉంది అది రాష్ట్రంలో జరిగినా దేశంలో జరిగినా ఇవాల నిజమైన నివాళి మనం గౌరవ ధర్మభిక్షంగా ఇవ్వగలుగుతామంటే వారి పోరాట పటిమని మన రక్తంలో జీలించుకున్నప్పుడే ప్రజా ప్రతినిధులకు ఎదగలుగుతాం నిజాయితీకి నిరాడంబరానికి నిబద్ధతకి వారు పేరైన కీర్తి శేషులు ధర్మభిక్షం గారికి నిజమైన నివాళి అర్పించగలుగుతాం లాల్ సలాం జై కాంగ్రెస్ జై హింద్ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక కుటుంబం తెలుపుతూ నా యొక్క బాధ్యతగా చాడ వెంకటరెడ్డి గారికి గౌరవ అధ్యక్షులకి ఈ యొక్క ఉపన్యాసంతో ఆగదు వారి జయంతి ఉత్సవాలు మనం ముగింపు చేసుకున్నాం వారి ఆశయాలకు మొదటి రోజుగా భావిస్తూ ఉన్నాను వారికి నిజమైన నివాళి ఏ పోరాట పటిమతో వారు జీవించినడో ఏ విద్యార్థుల కొరకైతే వారు విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాలకు వచ్చినప్పుడు అవేర్నెస్ ప్రాసెస్ జరుపుతూ విద్యార్థులు రాజకీయ ప్రలోభితం చేసినడో కమ్యూనిస్టు పార్టీ నిజాయితీ నిబద్ధతకు మారుపేరుగా ఉంటుంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పనిచేస్తూ ఉన్నాం ఇంకా మునుముందుకు పనిచేస్తూనే రాజకీయాలకు అతీతంగా ఇవాళ మనం ఏదైతే కలిసినామో రేపటి యువతకు కూడా అలాంటి ఉద్బోధ చేయడంలో నా యొక్క పాత్ర ఒక కార్యకర్తగా ఉంటుందని మనవి చేసుకుంటూ సెలవు జై హింద్.